ఎన్టీఆర్ మా అన్న కాదు చంద్రబాబు వరస్పై జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి మరి నిప్పులు చెరుగుతున్నారట నారా భువనేశ్వరి సో ప్రస్తుతం దీనికి నారా బ్రహ్మిణి సో ప్రస్తుతం నారా బ్రహ్మిణి జూనియర్ ఎన్టీఆర్ పై చాలా సీరియస్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో గా మారుతోంది మామయ్య గారు అరెస్ట్ అయి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కనీసం పట్టించుకోవడం లేదంటూ చాలామంది చెప్తూ ఉంటే సో జూనియర్ ఎన్టీఆర్ మా అన్న కాదు నిజంగా నాకు ఎంతో చక్కటి గైడ్ కానీ సో ఈ విషయంలో ఆయన ప్రవర్తన తీరుపై మీకు తెలియనటువంటి పరిణామాలు చాలా ఉన్నాయని సో అన్నయ్య వచ్చి ఇక్కడ ఏదో చెప్పినంత మాత్రం నన్ను బయటకు తీసుకొచ్చేస్తారని లేదు సో జగన్మోహన్ రెడ్డి కట్టుతితిట్టమైనటువంటి మరి కేసులు కట్టుతిట్టమైనటువంటి చిక్కుముడులు వేశారని ఖచ్చితంగా తారకాన్న వచ్చినప్పుడు మరి దీని గురించి ఆలోచిస్తారని ఖచ్చితంగా తెలుసు అందుకని మనం అన్నిటినీ వదులుకొని ఉండలేం కదా కాబట్టి తన సినిమాలు తన ఫ్యామిలీ తను చూసుకుంటూ ఉంటారు దయచేసి అన్నని ఇందులో బ్లేమ్ చేయకండి సో మా చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి లేకుండా తీసుకురావాలని ఆయనకి కూడా ఉంటుంది కానీ ఆయన చేయగలిగినంత మాత్రమే చేయాలి లేదంటే ఆడికి అవమానపడ్డము లేకపోతే భంగపడ్డము సరికాదని ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ అయితే సేమ్ ఇద్దరికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకేలాగా రియాక్ట్ అవుతున్నారు అందుకే మేపు ఇద్దరు బ్రదర్స్ అంటారేమో అయితే ఇక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాత్రం నారా బ్రహ్మిణి చాలా ఫీల్ అవుతోంది సో తన మామయ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం బాధాకరం అని అంటున్నారు